తూర్పుగోదావరి జిల్లా గుట్కా గంజాయిపై ఉక్కుపాతం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఎరటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో తుని రూరల్ ఇన్స్పెక్టర్ ప్రతిపాడు ఇన్ఛార్జ్ కిషోర్ బాబు, అన్నవారం ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో గంజాయి మరియు గుట్కా అక్రమ రవాణా చేస్తుండగా రైడ్ చేయడం జరిగింది. ముందస్తు సమాచారం మేరకు శంఖవరం మండలం అన్నవరం శివారు NH16 రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు తెలగంశెట్టి రామ్కుమార్, బొద్దపు నానాజీ అని వారు లగేజీతో ఉండగా 8/8/2021 పట్టుకోవడం జరిగింది. వాటిని పరిశీలించగా 87,200 విలువగల గుట్కా, సుమారు 10,000 విలువ గల చేసే గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను విచారించగా బొద్దపు నానాజీ అనే వ్యక్తి పెద్దపల్లి గ్రామం ఎలమంచిలి మండలంకు చెందినవాడిగా, తెలగంశెట్టి రవికుమార్ అనే వ్యక్తి శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందినవాడిగా గుర్తించి కేసు నమోదు చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి, 1 మోటార్ సైకిల్, 15 బస్తాల గుట్కా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వారు తెలిపారు. ఆదేశాల మేరకు అలాగే పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అరటాకుల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో మరియు తుని రూరల్ ఇన్స్పెక్టర్ అలాగే ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్న కిషోర్ బాబు నేను మరియు అలాగే అన్నవరం ఎస్ఐ గారు రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు, ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. మన శంఖవరం మండలం మండపం గ్రామం NH16 రోడ్డు మండపం రోడ్డు జంక్షన్లో వీళ్ళు వస్తారన్న సమాచారం మేరకు మనం అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు తెలగంశెట్టి రామ్కుమార్ అండ్ బొద్దపు నానాజీ అనే ఇద్దరు ఆసాములు అక్కడ లగేజ్ అది పెట్టుకుని వెయిట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. మనం చూసి పారిపోతుండగా అవన్నీ కూడా మనం సిబ్బంది సహాయంతో వాళ్ళని క్యాచ్ చేసి ఇవన్నీ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఏదైతే ఉందో గంజాయి మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించగా నిషేధిత గుట్కా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ వివిధ కంపెనీలకు సంబంధించిన గుట్కా ప్యాకెట్లన్నీ కూడా సుమారు 87,200 రూపాయలకు సంబంధించిన సరుకు, అలాగే గంజాయి సుమారు 10 కేజీల వరకు గంజాయి, ఆ గంజాయి విలువ కూడా ఒక 8,000 ఉంటుంది. కేజీ 800 రూపీస్ చెప్పిన వాళ్ళు రౌతులపూడి ఆ పైన ఏజెన్సీ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కొన్నామని చెప్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మొదబు నానాజీ అనే వ్యక్తి ఎలమంచిల మండలం పెద్దపల్లి గ్రామానికి సంబంధించిన ఆసామైన ఆయన కిరాణా కోట్లకి ఈ గుట్కా ప్యాకెట్లు కానీ అలాంటివన్నీ కూడా రవాణా చేసి నిషేధిత గుట్కా ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వ్యాపారులు అందరూ కూడా కలుపుకుని గంజాయిని కూడా చేస్తూ ఉన్నారు. మన కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా ఈ ఏదైతే నిషేధిత సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. సిబ్బందులు అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఇటువంటి ఎక్కడ జరిగినా సరే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వారు పైనుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ రైడ్లన్నీ జరగడం జరుగుతుంది. అలాగే నిషేధిత గుట్కా కానీ ఇతరేతర కార్యక్రమాలు చేసే అసాంఘిక కార్యకలాపాలు చేసే ప్రతి ఒక్కరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.